తూకం తప్పకుండా పాటిస్తూ సర్వనాశనం చేస్తున్నాం. మనతో పాటు సుబ్రాజ్ గుప్తా గారు, సుబ్రాజ్ గుప్తా గారు మనతో పాటు లైవ్ లో కేఎస్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి ప్రసాద్ గారు, అంటే ఇన్ఫాక్ట్ పట్టిసాచల క్షేత్రానికి సంబంధించి 900 ఎకరాలు అన్యాక్రాంతం అయినాయి, ఎండోమెంట్స్ చాలా కన్వీనియంట్ గా నిద్రపోతోంది. ఇప్పుడు వాటి విలువ తక్కువలో తక్కువ వేసి, అంటే బీకే సరైన్ గారు గారు తక్కువలో తక్కువ ఎకరం 30 లక్షలు వేసి చెప్తే 200 కోట్ల దాకా ఉంది. ఇవి ఇప్పుడు ఆ సెంటూ సెంటునర్ స్కీమ్ కింద దారి మళ్ళాయా? ఒకవేళ దారి మళ్ళీ ఉంటే వాటిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం దేవాదాయ శాఖ చేయాలా, ప్రభుత్వం చేయాలా? ప్రభుత్వమే కబ్జా చేస్తుంటే ఇప్పుడు వాటిని అడ్రస్ చేయడం ఎలా? ఈ అంశం మీద చర్చ కొనసాగుతుంది. వాట్ ఇస్ యువర్ అబ్జర్వేషన్ ప్రసాద్ గారు? ముందుగా సీనియర్ ఫ్యాషన్ నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలు, హిందూ మా ప్రతినిధి అయ్యంగారు గారికి ఒక శాస్త్రాంగ దండం, అండ్ అలాగే గుప్తా గారు మా పరిరక్షకుడు అని చెప్పుకుని అభివర్ణించాలి. గుప్తా గారికి ప్రత్యేక నమస్కారాలు, ఇంకా ప్యానల్ ఉన్న ప్రజలకి మీకు కూడా. మీరు మా మీద చూపించే ప్రేమ అభిమానాలు మేము సదా బాధ్యతగా స్వీకరిస్తాం. థ్యాంక్ యూ. అలా కాదు సార్, మా ఆక్రందన మా బాధ ఏంటంటే, మీరు ఇందాక అన్ని విషయాలు చెప్పిన నేను విన్నా, హిందువులు సంఘటితంగా ఉంటేనే ఏదైనా పని అవుతుంది అన్న దాంట్లో సారాంశం తాత్పర్యం బ్రహ్మాండంగా చెప్పారు. మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చినా ముందు మీలాంటి విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ స్వచ్ఛందంగా మా కోసం నిలబడుతున్నాం అని ఒక్క భరోసా ఇవ్వగలుగుతానండి. హిందూ సంఘటితం అవడం చాలా 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 సులువైన పని, ఎవరో దాకా అక్కర్లే. మా బక్కపాత్రంగా ఉన్న అయ్యంగారు గారు లాంటి వ్యక్తే ఇంతంత పోరాటాలు చేయగలుగుతున్నాడు ఒక్కడు, ఒకే ఒక్క వ్యక్తి శక్తిగా. ఆయన ఒక్కడే ఒక శక్తి అయినప్పుడు అలాంటి సమూహాన్ని కనుక మీరు ముందుండి నడిపించగలిగితే ఇలాంటి విధ్వంసాలు ఇలాంటి దౌర్భాగ్యాలు ఎప్పటికీ రావు. మీకు అన్నీ తెలుసు, తెలిసి కూడా ఎందుకు రావట్లేదంటే మీరు చాలా బిజీగా అక్కడ ప్రధానమంత్రులతోనూ ఇలాంటి వాటి చర్చల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దయించి హిందూ పరిరక్షణ కోసం అంటేనండి, మీరు ఇంత గుండెలు చెవులు అన్ని చెప్పుకోకర్లే. హిందువుని పరిరక్షించడానికి హిందూ ఖచ్చితంగా ముందుండి తీరుతాడు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే, ముందుండి నడిపించే నాదుడు ఎవడు అన్నదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తా, చాలా కష్టపడి మా అయ్యంగారు గారు ఒక నోట్ తీసుకొస్తారు కోర్టు నుంచి, ఒక మనకు ఫేవరబుల్గా. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు ఎవరంటే పోలీసులు. పోలీసులు మళ్ళీ ఎవరి కమంద హస్తాల్లో ఉంటున్నారంటే మళ్ళీ ఈ రాజకీయ వ్యవస్థలోనే, మళ్ళీ దేవాదాయ శాఖే. ఇప్పుడు అందరికీ తెలిసిన కామన్ ఎజెండా ఏంటి, ఈ దేవాదాయ శాఖ అన్నది మన నెత్తి మీద ఉన్న శాపం. ఈ శాప విముక్తి అంటే దీని నుంచి పరిరక్షించబడాలి అన్నది అందరికీ తెలుసు. ఈ పరిరక్షణ ఎలా జరుగుతుంది అన్న దగ్గర విధి విధానాలు మీరండి, గుప్తా గారు లాంటి పెద్దవాళ్ళ గారికి, అయ్యంగారు గారు లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆచరించేవాడు ఎవరు? పొద్దున చూడండి, మనకి 640 చుట్టుముక్తాలు వస్తుంది, అందరికీ వింటాం. కానీ ఎవడని ఆచరిస్తామంటే ఎవడో ఆచరించాం. ఆచరించింది మా కళ్ళ ముందు కడపడేది అయ్యంగారు గారు, మళ్ళీ నా బంధువు అని బాధపడే గుప్తా గారు తప్ప మళ్ళీ సేమ్ టు సేమ్ ఇలా ఎన్నాళ్ళు. సో సంఘటితం చేయడానికి ఆర్ఎస్ఎస్ పూనుకోవాలి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, పెద్ద జీఆర్ గారు ఆల్రెడీ అక్కడ ఉన్నారు తిరుపతిలో, ఇక్కడ చిన్న జీఆర్ గారు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే రాజకీయ నాయకుల నుంచి ఫస్ట్ ఎలిమినేట్ చేయండి, మీరు రాజకీయాలు మానేయండి ఫస్ట్. ఈ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ రాజకీయాలకి కొన్నాళ్ళపాటు దూరంగా ఉండి హిందువుల్ని సంఘటితం చేయగలిగితే నెల్లేరు మీద నడకండి. కానీ ఆ పని చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళు కూడా ఒక కబంధ హస్తంలో చిక్కుపోయారు. అంటే నేను 100కి 100 మందిని ఆ మాట్లాడలే, ఒక 10 మంది మీలాంటి వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా పోరాటం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ప్రతినిధుల కింద మేమే పెట్టుకుంటాం. బాబు రండి, బాబు ఒక్కసారి రండి అని ఎప్పుడైతే ఈ విధమైన ప్రేరణకు గురి చేస్తారో సార్, ఈరోజు ఇంత ఇంత ఆక్రాంతాలు వెలుగుచ్చవలసిన అవసరమే లేదు. అన్యాక్రాంతం అవుతున్న ఆస్తులు పరిరక్షించవలసిన బాధ్యత కూడా అక్కర్లేదు. దేవుడు మాన్యాలు, దేవుడు ప్రసాదానికి ఎంత విలువ ఉందో అంతే విలువ, అంత ప్రాశస్త్యం ఉంది ఇక్కడ. ఎవరికైనా సరే ఏమవుతుందంటే భయం అన్నది సాధారణంగా హిందువులు ఏంటంటే ఒక అడుగు శాంతి కామకులు. ఈ శాంతిని కోరుకునే ప్రక్రియలు ఏంటంటే స్వచ్ఛందంగా వీళ్ళకన్నా ముందు దానాలు ఇచ్చుకుంటూ ముందు వీళ్ళు వెళ్ళిపోతారు. ఇలాంటి వాటిలన్నిటి నుంచి ఎవరు పరిరక్షిస్తారన్నది ప్రతిరోజు ఉత్పన్నం అవుతున్న ప్రశ్నే. కోర్టుల పరంగా అంటారా, పెద్దలు ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు కోర్టుల నుంచి ఒక ఆనా పైసా పనిచేసి తీసుకురావడానికి. కానీ తర్వాత వచ్చే ఉపద్రవాల్ని ఎదుర్కోవడానికి సంఘటిత పోరాటమే కావాలి. మీరు నేను ఒక్కరు ఏం చేయలేము. మీరు నిజంగా విశ్వ హిందూ పరిషత్ ట్యాగ్ లైన్ వేసుకుని మరలా బోర్డు వేసుకున్నా, మీరు ఒక్కరు ఉంటే మిమ్మల్ని నిలువరించడానికి విపరీతమైన శక్తులు ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు అంటున్నాను కదా, స్వచ్ఛందంగా అక్కడ సమూహాలు ఏర్పడి, మీరు ఇందాక ఇంకో మంచి మాట చెప్పారు, స్వతంత్ర పోరాటమే రామాలయాలు ఆంజనేయ స్వామి దేవాలయాలు లాంటి దగ్గర జరిగినప్పుడు ఇక్కడ సంఘటితంగా ఒకేసారి మీరు ఎవరిని ఈ రాజకీయ నాయకుల సమూహాలను కూడగట్టలే కదా. తిరుపతిరాజు క్షేత్రంలో రోజుకి స్వచ్ఛందంగా 30-50 వేల మంది అక్కడ ఉండే తీరుతారు. ఆ సమూహాన్ని అడ్రస్ చేసే విధానం, ఆ రోజు ఒక్కరోజుగా జరిగే వినూత్నమైన కార్యక్రమాలకి, ప్రతిరోజు జరిగే కార్యక్రమాల కింద వాటిని ప్రేరేపించగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఈ సంఘటితాలు చూసిన తర్వాత, ఈ సమూహాలు చూసిన తర్వాత
వాళ్ళలోనే డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇది ఎప్పటికప్పుడు జరగట్లే. ఎందుకు జరగట్లేదు అంటే ముందు ఉండే ఒక పర్ఫెక్ట్ టీమ్ అన్నది ఉండట్లే. ఇప్పుడు ఏదో ఉంటుంది అదే సార్ తిరుపతిలో ఎస్ ఒకేసారి జై జయ ద్వారాలాగా స్వామివారిని అందరినీ సంఘటన చేసి జై తిరుమలేశ వెంకటేశ అని ఒకసారి అనిపించండి. అనిపించి ప్రభుత్వ విధానాలు ఇక్కడ తిరుమలలో జరుగుతున్న అన్యాయంగా చేస్తున్నారని అలా వన్ వీక్ కంటిన్యూస్ స్లోగన్స్ ఇప్పించండి. అక్కడ చూద్దాం వచ్చిన భక్తుల సమూహాలు అందరితోనూ ఇలాంటి ప్రేరణ చేస్తే ఖచ్చితంగా 10 మెట్లు దిగి తీరుతారు. ఆ పని జరగట్లేదు. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం టీడీపీ నేత.